ప్రభువుకు ఇవి తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఆవుల్ని కామధేనువులుగా సర్వదేవత స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. గోపూజలు చేయడం అంటే ముక్కోటి దేవతలని అర్చించడమే అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే గోవులకి కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మీ జీవితంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. మరి గోవుకు ఏ ఆహారం తినిపిస్తే మంచిదో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోవులలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది. గోవు సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించే గోపాలకుడైనాడు. నెలలో ఒక్కసారి అయినా తోకను నిమిరితే చాలా మంచిది. అలాగే గోవు తోకను నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్టే. మన ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు మన చేతులారా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి మనం నైవేద్యం సమర్పించినంత ఫలితం పొందవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దాని శబ్దం వినినా చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇది జీవితంలో శాంతి సామరస్యం శ్రేయస్సును తీసుకురాగలదు. ఆవును పూజిస్తే ముక్కోటి దేవుళ్లను పూజించడంతో సమానమని పండితులు చెబుతున్నారు. గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొందుతారు. గోవుకు సేవ చేయడం ద్వారా జాతక దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే విధంగా గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు. కానీ ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నమాట. మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే ఆహార పదార్థం వల్ల సంతృప్తి చెంది గోవులోని ఆదిదేవత దానికి అనుగుణంగా మనకు ఫలితాలను అనుగ్రహిస్తుంది. కాబట్టి గోవుకు ఇప్పుడు మేము చెప్పబోయే ఆహార పదార్థాలను సమర్పించి భక్తిపూర్వకంగా 3 ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు ఆహారంగా పెట్టడం వలన ధనం అభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన గోధుమలను గోవులకు ఆహారంగా పెట్టడం వలన సమాజంలో మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధనలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. బియ్యపు పిండిలో కొంచెం బెల్లం వేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. రాగి పిండి బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలు అన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీ పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మీపై ఉన్న నరఘోష పోతుంది. క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. బీట్రూట్ను గోవుకి ఆహారంగా తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు.
దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల మీ శత్రువులు మీకు మిత్రువులు అవుతారు. బుధవారం నాడు ఆవుకి పచ్చగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఉన్నత పదవులు కలుగుతాయి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయ పెట్టడం వల్ల అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే ఒక మంచి ఇంటిని నిర్మించే అవకాశం ఉంది. జొన్న పిండిలో బెల్లము నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే మినప పిండిలో బెల్లం నీటిని కలిపి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండిలో బెల్లం నీటిని కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తగ్గి ధనలాభం కలుగుతుంది. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ దూరమవుతాయి. పిండిలో బెల్లంని కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పురాణాల ప్రకారం క్రమం తప్పకుండా ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపించే వ్యక్తి ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతారు. వారు నిరంతరం పురోగతిని పొందుతారు. మీరు కూడా పురోగతిని పొందాలనుకుంటే ఆవుకు క్రమం తప్పకుండా బెల్లంతో రోటీని తినిపించండి. ఆవుకు ప్రతిరోజు బెల్లం రోటీని తినిపించే వ్యక్తి అతీంద్రియ శక్తి సహాయం పొందుతాడు. అతని చెడు పనులన్నీ బాగుపడతాయి. విశ్వాసం ప్రకారం ప్రతిరోజు ఆవుకు బెల్లం కలిపి రోటీని తినిపించడం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. సంతాన సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం ఆవుకు బెల్లం తినిపించాలనేది నమ్మకం. ఈ పరిహారం చేయడం వల్ల అతని ఇంట్లో తెలివైన పిల్లలు పుడతారు. ఆవుకు నిత్యం బెల్లం రోటీని తినిపిస్తే పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం చార్ధామ్ ప్రయాణంతో సమానం. ఆవుకు సాధారణ రొట్టె బెల్లం తినిపించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని ప్రాపంచిక సుఖాలను పొందుతాడు. అతనికి ఎటువంటి వ్యాధి ఉండదు. గోవుకు సేవ చేయడం, సాధారణ బెల్లం తినిపించడం వల్ల సేవ చేసే వ్యక్తిపై 33 వర్గాల దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి. నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది. నానబెట్టిన కుసుమాలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. ఆవుకు నీరు తాగిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోవుని కాపాడడం, గోవికి సేవ చేయడం, గోవుని పూజించడం, గోవికి ప్రదక్షిణ చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే. ఆవులో 3 కోటి దేవతలు నివసిస్తారు. అందుకే హిందూ మతంలో ఆవును పూజిస్తారు. శ్రీకృష్ణుడు కూడా గోవులను పెంచుకునేవాడు. సనాతన ధర్మంలో గోసేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవుకు సేవ చేసేవారికి ఇంట్లో దరిద్రం ఉండదని పండితులు అంటున్నారు. అంతేకాకుండా గోవును దానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఇలా వివిధ రకాల పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే 3 కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సంపన్నులుగా జీవిస్తారు. గోవుల్ని రక్షిద్దాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుదాం. మానవ సేవే మాధవ సేవ, గోసేవే గోవిందుని సేవ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.